మళ్ళీ ట్రోల్ చేస్తారు కేష్ గారు పరిస్థితి మళ్ళీ గుడివాడ అన్నది గారు రెచ్చగొట్టే విధంగా సైకో లేకపోతే ఇంకొకటి కర్రలతో దాడి చేస్తారు రాళ్ళతో దాడి చేస్తారు శాడిస్ట్లు వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతారు అది ఎవరిని కూడా అనకూడని భాషలు ఎందుకు అనవసరంగా ఈ రకంగా రెచ్చగొడుతున్నారు శాంతియుతంగా జరగాల్సిన అంశాన్ని లేదు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాష విషయంలో ఒక కొత్త డిక్షనరీని రూపొందించే ప్రయత్నం అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పదాలు అలానే ఉంటున్నాయి అనుసరిస్తున్నటువంటి విధానాలు అలానే ఉంటాయి ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు ఈ మాట రైజ్ చేశారు రేపు వాళ్ళు మళ్ళీ ఏదో అంటారు ఇంకో మాట ఏదో ఉపయోగిస్తారు అలానే ఆయన ఏదో మొన్న ప్రస్తావించాడు మూడు రాజధానులు మూడు పెళ్ళిళ్ళు ఇలా ప్రస్తావించారు వాళ్ళు అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ పెట్టారు నువ్వు మూడు పార్టీలు మారావు ఏ ప్యాకేజీలు తీసుకుంటే మారావు మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సరే కాంగ్రెస్తో ప్రస్థానం ప్రారంభించావు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినప్పుడు నువ్వేం ప్యాకేజ్ తీసుకున్నావు క్లారిటీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళావు మధ్యలో తెలుగుదేశంలో ఏ ప్యాకేజ్ తీసుకున్నావు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చావు అప్పుడు ఏ ప్యాకేజ్ తీసుకున్నావు ఒక క్లారిటీ ఇవ్వండి అని ప్రజలు అడిగారు దానికి సమాధానం ఆయన చెప్పాలి కాబట్టి ఆయన మాట్లాడే మాటలు మంత్రులంతా కూడా వ్యక్తిగతమైనటువంటిది ఈరోజు నిన్న మంత్రులపైన ఎవరు దాడి చేసినా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో దాడి చేయడం అనేది ఖచ్చితంగా హేయమైన చర్య ఖండించదగ్గ వ్యవహారం జనసేన పార్టీ నాయకులు కూడా అదే చెప్పారు కానీ మంత్రులు మాట్లాడినటువంటి భాష గురించి ఎవరు ఖండించరు ఆ మాట్లాడినటువంటి వ్యవహారం అంటే ఉత్తరాంధ్ర గర్జనకి వచ్చి ఉత్తరాంధ్ర బాధలో వెతలో కథలో చెప్పాల్సింది పోయి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను పక్కన పెట్టి రాజకీయ నాయకుల్ని తోలనాడడం అనేది ఫస్ట్ మొదట చేసినటువంటి తప్పు ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంలో అన్నారు నా మీద ఎవరో ఏదో వ్యాఖ్యలు చేస్తే దాంతో కోపం వచ్చి ఒక నలుగురు పోయి నాలుగు రాళ్ళు వేస్తే రాద్దాంతం చేస్తున్నారు ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి పైన నాలుగు మాటలంటే ఆయన పార్టీ అభిమానులో లేదంటే ఆయన అభిమానులో పార్టీ కార్యకర్తలో లేదా ఇంకెవరో మరి రాళ్ళు వేసారేమో ఎవరికి తెలియదు కానీ ఆ విషయం మాత్రం నేరం